చింతపల్లి మండలంలో పలు గ్రామాల్లో ముందుగా చెరుకుంపాకలు గ్రామస్తులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం మొదలుపెట్టారు. మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఉషశ్రీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో తమ వాలంటీర్ల సహకారంతో గ్రామ పెద్దలు కలిసి వారి యొక్క గ్రామాలను పరిశుభ్రత చేసుకుంటున్నారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడ చూసినా డ్రైనేజీలు మురికి కాలువలు అక్కడక్కడ దోమలు పెరిగిపోవడం వల్ల దోమలు ఎక్కువ పెరిగిపోయే వాటి వల్ల ప్రజలకు మలేరియా డెంగ్యూ మొదలగు ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎవరి గ్రామం వారు గ్రామ పెద్దలు అందరూ కలిసి క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంతో మొదలుపెట్టి గ్రామాలను పరిశుభ్రం చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకుంటే కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటే పంచాయతీ బాగుంటుంది, పంచాయతీ బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా ఉంటే మొత్తంగా మన రాష్ట్రమే బాగుంటుందన్నారు. సర్గంపాకల విలేజ్లో ముగ్గురు వాలంటీర్లు ఉన్నారు. ముగ్గురు వాలంటీర్లతో పాటు లోతుగడ్డి పంచాయతీ సచివాలయంలో ఎంపీడీఓ గారు మీటింగ్ పెట్టి ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇప్పుడు చూస్తే కరోనా కాలం, దాంతోపాటు వర్షాలు పడుతున్నాయి, మలేరియా డెంగ్యూ వ్యాధులతో మీరే ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుచేత మీ చుట్టుపక్కల పరిసర మీ పరిస్థితి మీ పరిధిలో మీరు ఎవరి కాళ్ళు శుభ్రం చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, దోమ కూడా తగ్గుతుంది, ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలి అనేసి మరి ఎంపీడీఓ మేడం గారు చెప్పారు అనేసి వాలంటీర్లు చెప్పగా వెంటనే ఇంటికి తప్పకుండా ప్రతి ఇంటికి ఒక్కొక్క మనిషి చెప్పి కత్తులు తీసుకుని మరి రోడ్డు సెలవులు శుభ్రం చేసుకుంటూ మా ఇంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రం చేసుకోవాలనేసి గ్రామ పెద్దలమైన అందరం కూడా ముందడుగు వేసాము. దాంతోపాటు ఇప్పుడు చూస్తే ఈ వర్షాలతో పాటు దోమకాటు ఎక్కువగా ఉన్నది. మరి పంచాయతీ బృందం వారు మాకు ఎటువంటి మరి బ్లీచింగ్ పౌడర్ కానీ మరి ఏమీ మాకు సప్లై లేదు. అలాగే ప్రతి గ్రామానికి కూడా మరి బ్లీచింగ్ పౌడర్లు అయ్యి సప్లై చేస్తే మరి మా విలేజ్లోని ప్రతి ఇంటి చుట్టూ కూడా దోమకాటు తగ్గడానికి ఆ యొక్క ఏంటి చేస్తే వెంటనే మరి ప్రతి ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటాం, ఊరంతా పరిశుభ్రం చేసుకుంటున్నాం. గ్రామ వాలంటీర్లు చెప్పగా నా పేరు సాగిన శ్రీరామ్లో చెరుకుంపాక చింతపల్లి మండలం షాకిల్లా. ఈరోజు మరి మండల ఎంపీడీఓ గారు ఆదేశాల మేరకు అలాగే మన గ్రామ వాలంటీర్స్ వాళ్ళకి ట్రైనింగ్లో మీటింగ్లో చెప్పిన విధంగా గ్రామంలో ఈరోజు ఉదయం అందరం కలిసి పెద్దలందరూ కలిసి మరి మన గ్రామంలో పరిశుభ్రత చేసుకుందాం. పక్కల ఇల్లు చుట్టుపక్కలు కానీ అలాగే రోడ్డు చుప్పలు ఏం చేస్తుందామని ఉదయం 9 గంటలకు మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్న తర్వాత మనందరం కలిసి 3 గంటలకి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అలాగే 3 గంటలకి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో గ్రామ వాలంటీర్ సహకారంతో మేమంతా కలిసి ఈరోజు ఈ రోడ్డు పక్కల చుట్టుపక్కల చుప్పలని కూడా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ అండ్ క్లీన్ చేసుకున్నాం. అది కాకుండా ఆల్రెడీగా మొక్కలు ఇచ్చాము సర్లేదు, ఆ మొక్కలు కూడా మొక్కలేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కాబట్టి మరి అనేక రకాల రోగాలు మరి ఈ సీజన్లోనే మనకి రావడం జరుగుతుంది. కాబట్టి అందువల్ల ఈ యొక్క క్లీన్ చేసుకోవడం వల్ల దోమకాటుకి గురవ్వకుండా ఉండడము, తర్వాత డెంగీ మలేరియా వ్యాధులు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది మరి అనుకున్నాం. అలాగే ప్రతి నెల కూడా 2వ ఆదివారము మేమందరం కలిసి ఈ క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమం అంటే పరిశుభ్రత చేసుకునే కోసం అప్పుడు నిన్న పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రతి నెల ప్రతి మొదటి ఆదివారం ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటి చుట్టుపక్కల కానీ అలాగే రోడ్డు ఇరువైపుల ఉన్నటువంటి తుప్పలు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం కోసం ప్రతి నెల మొదటి ఆదివారం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగా ఈరోజు స్టార్ట్ చేశాము. అలాగే ప్రతి నెల కూడా ప్రతి మొదటి ఆదివారం ఖచ్చితంగా కూడా ఈ చుట్టుపక్కల అన్ని కూడా క్లీన్ చేసుకోవడానికి మేము అందరం నిర్ణయం తీసుకున్నాం. ఉరుమల శంకర్రావు అండి. మరి మేమంతా ఈ వాలంటీర్ చెప్పిన మాట మీద ఇలా ఈ ముందుగా చేయడం అవుతుంది. ఈ చెరుకుంపాల గ్రామంలోనే ఈ జనసరే కాకుండా ఊరు మొత్తం కూడా
మీటింగులు పెట్టుకొని వాలంటీర్ చెప్పినట్టు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాము. ఈ కరోనా ఒకటి దానికి తోడు మరి శుభ్రం ఉండడం అందరికీ మంచిది కాబట్టి ఇక్కడ ఉన్న తొక్కు తోపు అంతా తీసేసి డొంకా ఇంకా అంతా తెలిపిస్తున్నాము, శుభ్రం చేసుకుంటున్నాము. మరి దాని మీద ససాల నుండి కూడా మాకు సెక్యూర్ కాబట్టి మరి ఇక్కడ చేస్తున్నాము.